1914 ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెమ్మదిగా డెవలప్ చేశారు, బాగా డెవలప్ చేశారు. చూసారా ఇవన్నీ ఇవన్నీ రియల్ మొక్కలు అనమాట, ఇవన్నీ ప్లాస్టిక్ మొక్కలు కాదు, ఇవి నిజమైన మొక్కలు. ఒక వాల్లా తయారు చేశారు అందంగా ఉండడానికి. ఈ కార్ల కింద మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఈ రోడ్డు ఆ చివరి దాకా మీకు ఎక్కడ వరకు కనబడుతుందో అక్కడ వరకు షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఒక మనిషికి ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలనే అన్ని ఆలోచిస్తారు. దానికి ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి. హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీ జపాన్ సాయన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మన పట్టణాల్లో ఉండే మౌలిక సదుపాయాలు అంటారు కదా, వాటిని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చానమాట. వచ్చింది ఏంటంటే నేను రోజు పనిచేసే ఆఫీస్ దగ్గరలో ఉంది టోక్యో స్టేషన్. ఈ టోక్యో స్టేషను చూడండి, ఇది సో అదనమాట టోక్యో స్టేషన్. సో ఈ టోక్యో స్టేషను ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ వచ్చానమాట. ఏంటంటే ఇక్కడ జపాన్లో ఒక ఫెసిలిటీ మనకి అవకాశం ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే ఎలా ఉంటుందంటే అన్ని రకాలుగా చూస్తారు. అంటే రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్ పక్కనే ఇదిగో ట్యాక్సీ స్టాండ్ చూడండి, ట్యాక్సీ స్టాండ్ ఎలా ఉందో. దాదాపు ఒక 50-60 ట్యాక్సీలు రెడీగా వెయిటింగ్లో ఉన్నాయన్నమాట. లైన్ ప్రకారం వస్తుంది, ఓన్లీ లైన్ ప్రకారం అన్నమాట. తర్వాత ఇది అయిన తర్వాత ఏంటంటే దాని పక్కనే పెద్ద గవర్నమెంట్ బస్ స్టాండ్ లాంటిది అనమాట. ఇదేంటంటే జేఆర్ అంటే జపాన్ రైల్వేస్, ఇంకా అక్కడ చూడండి జేఆర్ అని రాసింది, జేఆర్ అంటే జపాన్ రైల్వేస్ అనమాట. సో జేఆర్కి ట్రైన్స్ ఉన్నాయి, జేఆర్కి బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అయితే ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. సో ఎవరన్నా రావాలంటే టోక్యో స్టేషన్ రావాలంటే మెట్రో ట్రైన్ అండర్ గ్రౌండ్ ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళచ్చు. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే మనం వేరే ఊర్లోంచి వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా సిటీ బస్సులు ఉంటాయన్నమాట, ఊరు నుంచి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు. అదే ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి బెంగళూరు అది ఎలా బస్సులు ఉంటాయో సిటీ బిట్వీన్ సిటీలో అలాంటి బస్సులు ఉన్నాయి. ఆ బస్ స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. అంటే ఏంటంటే ఎవరన్నా ఒకసారి వచ్చారంటే వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా ఎక్కువ నడవకుండా అన్ని ఫెసిలిటీస్ పక్క పక్కనే ఉంటాయి. తర్వాత దీని కింద ఇటు చూడండి మీకు చూపిస్తాం. దీని కింద ఏంటంటే దాదాపు మూడు ఫ్లోర్లు ఉన్నాయన్నమాట. ఈ మూడు ఫ్లోర్లో ఏంటంటే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఈ కింద పైన అన్ని రోడ్స్ ఉన్నాయి చూడండి, ఈ రోడ్స్, ఈ రోడ్స్ కిందంతా షాపింగ్. చాలా పెద్దది. ఇది రోజు నేను లంచ్ తినే ప్లేస్ అన్నమాట. ఆఫ్టర్నూను రోజు ఆఫీస్ వర్క్ అవ్వగానే నా ఆఫీస్ పక్కనే రోజు నా సీట్లోంచి కింద చూస్తే అంటే బుల్లెట్ ట్రైన్స్ కనబడతా ఉంటాయన్నమాట. సో అలా ఉంటుంది నేను కూర్చునే ప్లేసు. అయితే అక్కడి నుంచి అన్నీ చూడొచ్చు, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. టోక్యో స్టేషన్లో గొప్పతనం ఏంటంటే ఇది 1914లో కట్టారు, 1914లో ఓపెన్ చేశారన్నమాట. అయితే 1914 ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెమ్మదిగా డెవలప్ చేశారు, బాగా డెవలప్ చేశారు. బాగా డెవలప్ చేసి నెమ్మదిగా ఏం చేశారంటే ప్లాట్ఫామ్స్ పెంచారు. ఇది గొప్పతనం ఏంటంటే ఒక రోజుకి దాదాపుగా 500,000 మంది ప్యాసింజర్స్ దిగుతారు ఎక్కుతారు, 500,000 మంది. తర్వాత రోజుకి 4,000 ట్రైన్లు వస్తాయి. అంటే అది చూడండి ఎన్ని ట్రైన్స్ వస్తున్నాయంటే 4,000 ట్రైన్స్ రోజుకంటే ఎంత గొప్ప విషయం చూడండి మీరు. తర్వాత ఇక్కడ 28 ప్లాట్ఫారాలు ఉన్నాయి. 28 ప్లాట్ఫారాలు అంటే ఒక బుల్లెట్ ట్రైన్స్కే కాకుండా మామూలు సిటీ నుంచి సిటీ వేరే సిటీస్కి వెళ్ళే ర్యాపిడ్ ట్రైన్స్ అని ఉన్నాయన్నమాట. అవి కూడా ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే వస్తాయి. అది అంటే హబ్ అన్నమాట, సెంట్రల్ స్టేషన్ అన్నమాట. సో ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇటువైపు మనం చూస్తున్నానేమో యాయేసు అని అంటారు, యాయేసు సైడ్ అంటారు. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా ఉంది, అది మార్నోవచ్చి సైడ్ అంటారు. మార్నోవచ్చి సైడ్ ఏంటంటే మనకి ఎంపరర్ ప్యాలెస్ ఉంటుంది, ఆ ఎంపరర్ ప్యాలెస్ దగ్గర అన్నమాట. ఎంపరర్ కూడా ఎప్పుడైనా బుల్లెట్ ట్రైన్ ఎక్కాలంటే అట్నుంచి వచ్చి ఆయనకి స్పెషల్ ఎంట్రన్స్ ఉంది, మామూలు మనం ఎక్కేది కాకుండా స్పెషల్ ఎంట్రన్స్ ఉంది, ఆ ఎంట్రన్స్ ద్వారా ఎక్కుతారన్నమాట. సో ఇది దీనికి ఎన్ని ఎగ్జిట్స్ ఉంటాయి అనేది చెప్పడం కూడా కష్టం. దాదాపు కొన్ని వందల ఎగ్జిట్ కనీసం నేను అనుకోవటం, అంటే నాకు కరెక్ట్గా తెలియదు, దాదాపు 200 నుంచి 250 ఎగ్జిట్లన్నా ఉంటాయన్నమాట బయటికి రావడానికి. అయితే ఈ స్టేషను మొత్తం చూస్తే దాదాపు 2 కిలోమీటర్లు ఉంది కింద మొత్తం విస్తీర్ణం.
దీనిలోనే ఒక టోక్యో స్టేషనే కాదు, ఓతెమాచి స్టేషన్ అని కూడా ఉంది. అలా రకరకాల ప్లేస్లు అన్నీ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. ఇది ఒక పెద్ద మహాప్రపంచంలాగా ఉంటుందన్నమాట. అయితే ప్రపంచంలోనే చాలా బిజీ స్టేషన్ ఏంటంటే షింజుకు స్టేషన్ అని ఉంది. అది దాదాపు ఒక రోజులో 3.6 మిలియన్లు అంటే 36 లక్షల మంది దాదాపు వస్తారు. ఇది ప్రపంచంలోనే బిగ్గెస్ట్. ఇది కూడా ఇది బిగ్గెస్ట్ ఏమో కాకపోవచ్చు, కానీ చాలా పాపులర్ అయిన, చాలా అందరూ వాడే స్టేషన్ అన్నమాట. ఇందులోనే బుల్లెట్ ట్రైన్స్ కూడా వస్తాయి. సో మనం పదండి మనం చూద్దాం. మనం స్టేషన్ దగ్గరకు వచ్చాము. స్టేషన్ దగ్గర ఏంటంటే దాదాపు ఒక 4 ఏళ్ల క్రితం ఈ మొక్కలు పెట్టారు. ఇది ఎలా చేస్తారంటే పొద్దున్న చూస్తే మొక్కలేం ఉండవు, అయితే ఈవినింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే తెచ్చేసి ఎక్కడో పాతిన మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. పెట్టి అది ఎలా మంచిగా పెరుగుతాయన్నమాట. సో ఇది పడిపోకుండా ఎత్తుపైకి వచ్చినా ఏమొచ్చినా కానీ ఎటువైపు పడకుండా చూసారు ఈ వైర్లు ఎలా కట్టారో, అది బ్యాలెన్స్ చేస్తుందన్నమాట 4 వైపుల నుంచి. సో ఇలాగా మనకి చుట్టుపక్కల చెట్లు పెట్టారు, చెట్లు పెట్టి చాలా మంచిగా చేశారన్నమాట. తర్వాత వాటి మధ్యలో మీకు ఇలా కూర్చోవడానికి చోట్లు పెట్టారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు చూడండి ఈ మొక్కలు, ఇవన్నీ ఒరిజినల్ అన్నమాట మొక్కలు. ఇది కింద మడ్ ఉంది, లోపల ఇది మట్టి అన్నమాట, దానికి మొక్కలు పెట్టారు. ఇది ఇలాగా నిలబెట్టారనమాట, నిలబెట్టి అందులోంచి మొక్కలు బయటికి వచ్చేటట్టు పెట్టారు. ఇది చూడండి ఎలా ఉన్నాయో. లోపల చూస్తే కింద మట్టి స్ట్రైట్గా ఉంటుంది, లోపలంతా మట్టి కాదు స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. చూడండి మట్టి ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వాల్ చూపిస్తాను. ఇది కూడా ఏంటంటే ఈ మధ్య ఒక 4 ఇయర్స్ అలా అయింది, అలా పెట్టారు. చూసారా ఇవన్నీ రియల్ మొక్కలు అన్నమాట, ఇవన్నీ ప్లాస్టిక్ మొక్కలు కాదు, ఇది నిజమైన మొక్కలు. ఒక వాల్లా తయారు చేశారు అందంగా ఉండడానికి. చూసారా ఇది మీకు చూస్తే ఇంతలా ఉందంతే. ఇదిగో నా ఫింగర్ ఉంది చూసారా, ఆ ఫింగర్ ఎంత ఉందో అంతే ఉంది. దానికి మెష్లా పెట్టారు, స్ట్రైట్గా ఇలా దిమ్మల్లాగా ఉన్నాయన్నమాట. అందులోంచి మొక్కలు బయటకు వచ్చేటట్టు పెట్టారు. అలా పెట్టి ఇక్కడ రకరకాల మొక్కలన్నీ పెట్టారన్నమాట. ఇది టోక్యో స్టేషన్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోక్యో స్టేషను నుంచి కొంచెం బయటగా లోపల పైకి వెళ్దాం, రండి చూపిస్తాను. చూసారా దీనేమో యాయేసు ఎగ్జిట్ అంటారు, యాయేసు సెంట్రల్ ఎగ్జిట్ అంటారు. అది ఇటువైపు ఏమో యాయేసు అంటారు, అటువైపు ఏమో మార్నోవచ్చి అంటారు. మీరు రైలు నుంచి దిగి రాగానే కింద షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట, చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్. ఇది నేను పనిచేసే ఆఫీస్ కిందే ఉంది. రోజు లంచ్ కానీ ఏమైనా చేయాలన్నా కానీ కిందకే వస్తాను అన్నమాట. ఇదంతా ఈ ప్రదేశం అంతా నాకు బాగా కొట్టిన పిండి కాబట్టి ఏంటంటే ఎక్కడ ఏ మూల ఏముందనేది కళ్ళు మూసుకుని చెప్పగలం అన్నమాట. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళపై నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి ఈ చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు నాకు తెలుసు. ఎందుకంటే రోజు వస్తాను అన్నమాట, రోజు ఈ పైనే పనిచేసేది. సో మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సో మనం స్టేషన్ పైకి వెళ్తున్నాం అన్నమాట. పైకి ఏంటంటే జస్ట్ వాకింగ్ ఏరియా, మధ్యాహ్నం లంచ్ తినేసి నిద్ర రాకుండా ఉండడాని కోసం అప్పుడప్పుడు ఏం చేస్తా అంటే వర్షం పడుతున్నా చలిగా ఉన్నా కానీ ఈ పైన రోజు వాకింగ్ చేస్తా అన్నమాట. ఏంటంటే పైన మనకి టార్పాలిన్ లాంటిది వేశారు, పైన వైట్గా టార్పాలిన్ లాంటిది వేశారు. దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా వర్షం వచ్చినా ఏం వచ్చినా కానీ ఏ ఇబ్బంది ఉండదు. సో ఇదంతా స్టేషన్ పైన చూసారా కూర్చోడానికి ఎలా అందంగా పెట్టారో. ఇటు రండి చూపిస్తాను. సో మీకు ఇందాక అక్కడి నుంచి తీశాను, చెట్లన్నీ చూపించాను మీకు. అయితే ఈ స్ట్రైట్గా చూడండి, ఇది రోడ్స్, తర్వాత కార్లు కనబడుతున్నాయి కదా, ఈ కార్ల కింద మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఈ రోడ్డు ఆ చివరి దాకా మీకు ఎక్కడి వరకు కనబడుతుందో అక్కడి వరకు షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. తర్వాత ఆ షాపింగ్ కాంప్లెక్స్ కింద ఏంటంటే కార్ పార్కింగ్ ఉంది. అంటే ఏంటంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముందు ఏదైనా తయారు చేసేటప్పుడు దీనికి ఎంతమంది వస్తారు, ఎన్ని కార్లు పార్కింగ్ కావాలి, ఎన్ని ఫెసిలిటీస్ కావాలి, జనాలంతా ఒకచోట ఉమ్మడిగా ఉండకుండా
రకరకాల ప్రదేశాల నుంచి ఉండటానికి ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచిస్తారనమాట. ఒక్కోసారి మనం రైల్వే స్టేషన్ దగ్గర కానీ రోడ్ల దగ్గర కూర్చుంటే చాలామంది నెంబర్ మిషన్ పెట్టి కూర్చుని ఉంటారు, ఆ నెంబర్ నొక్కుతూ ఉంటారు. ఏంటంటే 8 నుంచి 9 దాకా ఎంతమంది ఈ రోడ్లు వెళ్తున్నారు, ఏ రైట్ నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏంటని ప్రతిది లెక్కగట్టి దాన్ని బట్టి రోడ్డు ఎంత ఉండాలి అనేది, తర్వాత రోడ్డు డైరెక్షన్ ఎలా మార్చాలి, సిగ్నల్స్ ఎంత స్పీడ్లో పెట్టాలి, ఎంత తొందరగా ఆఫ్ చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తారనమాట. ఇవన్నీ ఆలోచించి తయారు చేయడం వల్ల ఏంటంటే అంత ట్రాఫిక్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి మీకు ఖాళీగా ఉంటాయి, ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే ఒక చోటకి అన్నీ చేరిపోకుండా ఉంటాయి తయారు చేసిన పద్ధతి అనమాట. సో దీని కిందంతా పార్కింగ్ ఉంది, మీకు తర్వాత చూపిస్తా. సో ఇక్కడ ఏంటంటే మీకు నెమ్మదిగా చూస్తే మీకు జపాన్ రైల్వే కాఫీ అని ఉంది. తర్వాత ఇవి ఇక్కడ పైన సెకండ్ ఫ్లోర్ చూస్తే ఇక్కడ ఒక క్యాఫే ఉంది, క్యాఫిటేరియా ఉంది. తర్వాత బార్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అప్పుడప్పుడు నేను లంచ్ బాక్స్ తెచ్చుకుంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి కూర్చుని తింటా. ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ వెనకాల బుల్లెట్ ట్రైన్ నడుస్తుందన్నమాట. ఈ చైర్స్ యాక్రిలిక్, ప్లాస్టిక్ కాదు, యాక్రిలిక్తో చేశారు. తర్వాత ఇక్కడ కన్నం పెట్టారు. ఎందుకు పెట్టారు కన్నం అంటే వర్షం పడినప్పుడు ఆగిపోకుండా పాడవకుండా ఉండడానికి మొత్తం కన్నం పెట్టారు. రాత్రిపూట చూస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ దీని మొక్కలు పాడవకుండా మెష్లా పెట్టారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీ కింద చెప్పా కదా దిమ్మలా పెట్టారని, మీకు గ్యాప్ కనబడుతుంది చూసారా, ఇగో నా ఫింగర్ ఉంది చూసారా, నా ఫింగర్ అంతా ఇది మట్టి చూడండి, ఇదో మట్టి. సో ఇది చిన్న మెష్లా పెట్టి ఇలాగా ఇంత లావుది మట్టి పెట్టేశారు, మట్టి తయారు చేసి పెట్టి దానిలో మొక్కలు పెట్టి చూడండి ఎంత అందంగా ఉందో చూడటానికి. జపనీస్ ఏంటంటే ఎవరు ఇబ్బంది పడకూడదు, అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేది జపనీస్ దానిలో ఏంటంటే అది బుద్ధిజంలోంచి వచ్చిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషికి ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలనేది అన్నీ ఆలోచిస్తారు. దానికి ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి. చూస్తే మీరు ఈ టేబుల్ వాడచ్చు, 7 నుంచి 11 వరకు కూర్చోవచ్చు. తర్వాత ఇక్కడ ఫ్రీ వైఫై ఉంది, దీనికి ఏమో పాస్వర్డ్ ఇది, SSID ఇది. తర్వాత ఎవరన్నా వేస్ట్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడక్కడ పడేయద్దు, మీరు తీసుకెళ్ళండి, స్మోకింగ్ చేయొద్దు అని ఉంది. తర్వాత ఇక్కడ చూస్తే మీకు పవర్ సప్లై అన్నమాట, మీకు మొబైల్ ఫోన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ పెట్టుకున్నప్పుడు పవర్ సప్లై, ఇది వర్షం పడకుండా, వర్షం పడి షార్ట్ సర్క్యూట్ అయ్యి అవన్నీ అవ్వకుండా ఈ పవర్ సప్లై మీరు ఫ్రీగా వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు అని వీళ్ళు మనకి ఫ్రీగా ఇచ్చారనమాట. ఇక్కడ రాసి ఉంది ఫ్రీగా వాడుకోవచ్చు అని చెప్పి. ఇది చూసారా మీకు ఎలాగా సీట్లు లాగా ఎలా తయారు చేశారు చూసారా, మన మొక్కల మీద కూర్చోవచ్చు. ఇది మొక్కలు కదా, ఇది సీట్ అన్నమాట. సో కిందన్ని మొక్కలు ఉంటాయి, పైనేమో మనం కూర్చోవచ్చు, అలాగా కూర్చొని టైప్ చేయొచ్చు, అలా ఫోన్ చేయొచ్చు. ఇంకా పవర్ సప్లై ఇక్కడ ఉంది, పవర్ సప్లై. సో ఇది వాడుకోవచ్చు, పవర్ సప్లై ఉంది, ఇక్కడ పవర్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇలాగా సోషల్ డిస్టెన్స్ లాగా ఒక సీట్కి ఇంకో సీట్కి గ్యాప్ ఉందన్నమాట, చాలా పెద్ద టేబుల్. ఇలాంటి టేబుల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఏంటంటే ఎవరినైనా కలవాలి ఉన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేయొచ్చు ఓపెన్గా ప్లేస్లో, లేదా ఫోన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. ఏంటంటే జపాన్లో మనకు గొప్ప విషయం ఏంటంటే అందరూ చాలా మేనర్స్ బాగా పాటిస్తారు. అది పాటించడం వల్ల ఏమవుతుందంటే ఎవరు ఎవరికి హాని చేసే పనులు ఏమి చేయరు, తర్వాత మురికిగా చేయటం అనేది చేయరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి క్లీన్లీనెస్ అనేది ఏంటి అనేది స్కూల్లో నేర్పుతారనమాట చిన్న విషయం నుంచి. కాబట్టి ఏంటంటే ఎవరు తినేసి అక్కడ చెత్త పడేసి వెళ్ళిపోవటం అలాంటి పనులు చేయరు. ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు, నాకు నేను వచ్చినప్పుడు ఎంత క్లీన్గా ఉంది, అందుకని నేను వెళ్ళేటప్పుడు కూడా అంతే క్లీన్గా లేదా అంతకన్నా క్లీన్గా పెట్టాలి అని అనుకుంటారనమాట. తర్వాత ఒకవేళ మీరు మిస్టేక్ ఏదైనా వదిలేసినా కానీ వేరే వాళ్ళు వచ్చి క్లీన్ చేసేస్తారు. వాళ్ళు క్లీనర్స్ కాదు, మనలాంటి వాళ్ళే, కానీ వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తారు. ఆ మేనర్స్ ఏంటంటే జపాన్లో బాగా నేర్పుతారు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఏదన్నా పడేస్తే వాళ్ళు చూసి తట్టుకోలేరనమాట. మన దేశమని కాదు, మనం కూర్చునే చోట ఇలా మురిగ్గా ఉండకూడదు అనేది వాళ్ళకి అణువణువున బాగా ఉందన్నమాట మనసులో. చూసారు కదా
అంతకుముందు ఏంటంటే పోస్టర్స్ ఉండే అన్నమాట, మామూలుగా పేపర్ పోస్టర్స్, అవన్నీ తీసేశారు. మనకి టికెట్స్ ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి, టికెట్స్ అవైలబిలిటీ ఉందా లేదా అని చూపిస్తుంది. మొత్తం గ్రీన్గా ఉందేమో టికెట్స్ అవైలబిలిటీ ఉంది అని చూపించేదన్నమాట. కొంచెం ముందుకెళ్తే పోకెమోన్ స్టోర్ ఉంది, అది ఒక డైరెక్ట్గా ఉంది చూడండి, అక్కడికి వెళ్దాం. మళ్ళీ ఇది ఇంకో వేరే ప్రపంచం.